నిర్గమ కాండం 33వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. దైవజనుడైన మోషేకి అలానే దేవునికి మధ్య గల ఒక సంబంధం, ఒక అనుబంధం. మోషేతో దేవుడు మాట్లాడిన విధానం, మోషేతో దేవుడట స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడేట. ఎలా మాట్లాడాడు అందరు చెప్పాలి. ఎలా మాట్లాడాడు? స్నేహితునితో మాట్లాడినట్లుగా. ప్రస్తుత లోక సంబంధమైన స్నేహాలు చాలా ఉన్నాయి. అయితే ఒక స్నేహములో ఉండవలసిన విలువలు నేటి దినాలలో స్నేహితుల మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం, చాలా విచారకరం. స్నేహితులు అంటే అర్థమేమిటి? స్నేహితుల మధ్యలో ఉండే అనుభవాలు ఏమిటి అంటే, స్నేహితులు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు. ఎటువంటి ఇక తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరితో పంచుకోలేని విషయాలు ఎవరితో పంచుకుంటారు? స్నేహితులతోనే పంచుకుంటారు. ఎవరికి చెప్పని విషయాలు, అందరి ఎదుట దాచిన విషయాలు స్నేహితులు ఎదుట వాళ్ళు పంచుకొని, కష్టమైన సుఖమైన లేక వాళ్ళు సంతోషించే విషయాలైనా ఏవైనా సరే స్నేహితులు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ కలిసి వారి వారి అనుభవాలను పంచుకుంటారు. ఇది ఇద్దరి స్నేహితుల మధ్యలో ఉండే లేక ఉండవలసిన అనుభవాలు. హల్లెలూయా. అయితే ఈ రోజున ఇటువంటి లోక సంబంధమైన స్నేహాల్లో స్నేహానికి ఉండవలసిన విలువలు కానీ, స్నేహానికి ఉండవలసిన అర్థం కానీ కనబడకపోవడం చాలా శోచనీయం. అయితే మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడైన మోషే గారు, మనం చదువుకున్న వాక్య భాగంలో దైవజనుడైన మోషే గారితో దేవుడట స్నేహితునితో మాట్లాడినట్లు. ఎవరితో మాట్లాడినట్లు? స్నేహితునితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా. అందరు చెప్పండి, ఎలా ఎలా ఎలా? ముఖాముఖిగా మాట్లాడుతున్నాడట, స్నేహితునితో మాట్లాడినట్లు. ఇందాకే చెప్పాను, ఇద్దరు స్నేహితులు మాట్లాడుకునేటప్పుడు వారి మధ్యలో ఎటువంటి రహస్యాలు ఉండవు, దాచుకోవాల్సిన విషయాలు ఉండవు. అంటే ఇప్పుడు దేవుడు మోషే ఎలా మాట్లాడుకుంటున్నారు? ముఖాముఖిగా స్నేహితులు మాట్లాడుకునినట్లుగా. అంటే వారి ఇద్దరి మధ్యలో ఇక ఎటువంటి రహస్యాలు, ఎటువంటి మర్మ గర్భితమైన విషయాలు లేవు. చాలా ఓపెన్గా ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు దైవజనుడైన మోషే గారితో. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకి అనుగ్రహించిన ఆధిక్యత, ఆయన మన పట్ల ఎదురు చూస్తున్న ఒక అనుభవం ఏమిటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వాక్యం
దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. అందరు గట్టిగా ఒక ఆమెన్ అనే మాట చెప్తారా? దేవునికి మనము స్నేహితులు మగుదుము గాక. అట్టి ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. దాసుడు యజమానుడు చేయు దానిని పూర్తి ప్రణాళిక ఎరుగడు. ఒక దాసుడు తన ఓనర్ యొక్క, తన యజమాని యొక్క పూర్తి ప్రణాళిక తెలుసుకోలేడు. అరే బాయ్ ఇలా పని చేయిపో అని అంటే పని చేస్తాడు, ఇజ్జయి అంటే ఇది చేస్తాడు. తర్వాత ఎవరన్నా వచ్చి అతను అడిగారు అనుకో, బాబు నెక్స్ట్ పని ఏమో నాకు తెలియదండి, మా అయ్యగారు ఇంకా నాకు, మా ఓనర్ గారు ఇంకా చెప్పలేదు, నాకు ఎంతవరకే తెలుసండి. యజమానుడి మనసులో ఉన్న అపూర్తి ప్రణాళిక, అపూర్తి ప్లాన్, ఆ సంకల్పం అంతా దాసుడికి చెప్పడం. ప్రైజ్ ద లార్డ్. ఎవరు చెప్తాడు? తన ఫ్రెండ్తో చెప్తాడు, ఒరే నేను ఒక 10 స్టేర్లు అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకుంటున్నాను, ఈ ప్లాను ఈ ఏరియాలోనే లేదు, నేను పోయినసారి సింగపూర్ మలేషియా వెళ్ళి వచ్చాను, అక్కడ ఒక ప్లాన్ నాకు బాగా నచ్చింది, అలానే చేయాలని అనుకుంటున్నాను, ఇదిగో ఇదిగో చూడు ప్లాన్ కూడా అక్కడ గీపించుకొని వచ్చా అని తన ప్లాన్ అంతా తను ఏమనుకున్నాడు మొత్తం తన స్నేహితుడికి చూపిస్తాడు. అట్ ద సేమ్ టైం తనతో 24 గంటలు తిరిగే పనివాడికి మాత్రం, అయ్యగారు మీరు చేసేదేంటో కొంచెం కూడా అర్థం కావట్లేదండి, నీకు అనవసరం లేరా అంటాడు. అవునా కదా? స్నేహితుడికి మాత్రం ఫోన్ చేసి, ఒరే నీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలా, నువ్వు సాయంత్రానికి వెళ్ళా, వచ్చేసే నేను ఈరోజు ఉదయం సింగపూర్ నుంచి దిగాను, సాయంత్రానికి వెళ్ళా, నీతోనే ఫస్ట్ మాట్లాడాలి, నీతో షేర్ చేసుకోవాలరా అని అడిగిన వాడికి ఏమో చెప్పట్లా, అక్కడెక్కడున్న ఉన్న ఫ్రెండ్ని మాత్రం పిలిచి వివరాలన్నీ తన మనసులో ఉన్నదంతా చెప్పడానికి ఓ ఉవలాట పడుతూ ఉంటాడు, తపన పడుతూ ఉంటాడు, ఆరాట పడుతూ ఉంటాడు. స్నేహితులతో పంచుకునేదాకా ఇతని మనసు నెమ్మదిగా ఉండదు. ఇది స్నేహితుల యొక్క మనస్సు. అందుకని మనల్ని ప్రేమించిన మన యేసయ్య అంటాడు, నేను దాసులని మిమ్మల్ని పిలవడానికి ఇష్టపడడం లేదు, నేను మిమ్మల్ని దాసులుగా ట్రీట్ చేస్తే నా ఇంట్లో పనివాళ్ళలాగా లేకపోతే నా కింద పనివాళ్ళలాగా నేను మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని గుర్చిన నా ప్రణాళిక, మిమ్మల్ని గుర్చిన నా సంకల్పం, జగదుత్పత్తికి మునిపే మిమ్మల్ని గుర్చి నేను నిర్ణయించుకున్న ఆ ప్లాన్ నేను మీకు పూర్తిగా చెప్పలేను. అందుకని మిమ్మలను దాసులని పిలువక స్నేహితులని పిలవడానికే ఇష్టపడుతున్నాను. చేతులు ఎత్తిగడికి ఒక కళ్ళు చెప్దామా? ఇది ఒక చాలా ఉన్నతమైన ఎక్స్పీరియన్స్. దేవుణ్ణి దేవునిగా కాదు, మన దేవుడు ఆయన ఇంకా మనకు దేవుడై ఉండడానికి ఇష్టపడలేదు. ఆ గీతని చెరిపేసి ఆయనకి మనకు మధ్యలో ఉన్న ఆ డిస్టెన్స్ మొత్తం తగ్గించేసి నిన్ను నన్ను మన ఒక్కొక్కరిని ఆయనకి స్నేహితులుగా. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో నీకున్న అనుబంధం, దేవునితో నీకు ఉండవలసిన సత్సంబంధం అది ఎలా ఉండాలో తెలిసిన స్నేహపూర్వకమైనదై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన కోరుకుంటున్నాడు, ఎదురు చూస్తున్నాడు కూడా. ఏమని? నిన్ను ఆయనకి స్నేహితునిగా చేసుకోవాలని. ప్రైజ్ ద లార్డ్. ఓ మై ఫ్రెండ్ అని పిలవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నా స్నేహితుడా అని పిలవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నా పిలిపించుకోవడానికి నీ అనుభవాలు, నీ ఆత్మీయత, నీ పరిశుద్ధత సరిపోతుందా? ఎప్పుడు ఆయన ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా, మోషతో ముఖాముఖిగా స్నేహితునితో మాట్లాడినట్లుగా మాట్లాడడం జరిగిందంటే, అక్కడ 7వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు కొన్ని విషయాలు జరిగాయి. 7వ వాక్యాన్ని చదువుదాం. మోషే గుడారాన్ని తీసి ఎక్కడికి వెళ్తున్నాడు? పాలెమునకు వెలుపలికి వెళ్ళి
పాళ్యమునకు దూరంగా అటెంట్ చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. తన నివాసాన్ని మారుస్తున్నాడు. దేవునికి మోషే స్నేహితుడిగా మారడానికి గల ప్రబలమైన మొదటి కారణం ఏంటంటే, ఆచారాలతో సాంప్రదాయాలతో లోక సంబంధమైన పద్ధతులతో నింపబడిన సమాజానికి దూరం అయిపోతున్నాడు. వీళ్ళతో ఉంటే దేవుడు నాతో మాట్లాడు, వీళ్ళతో ఉంటే నేను దేవుని కృపకు దూరం అవుతా. నిన్ను గూర్చి నన్ను గూర్చి ఆయన మనసులో ఉన్నది ఏమిటంటే, నీవు ఆయన ఎదుట ఆయన సన్నిధిలో దాసుడుగా ఉండకూడదు, నీవు ఆయనకి స్నేహితునిగా మారాలి. అందరు చెప్పండి, ఎలా మారాలి? స్నేహితునిగా మారాలి. ప్రైజ్ ద లార్డ్. స్నేహితునిగా మారాలంటే నీ గుడారము నీ నివాసము చెప్పు పాళ్యమునకు వెలుపలకు వచ్చేసేయాలి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు పాళ్యముతో మింగిలైనంత సేపు, పాళ్యముతో నీ నివాసం కలిసి ఉన్నంత సేపు, సమాజముతో నువ్వు కలిసి తిరిగినంత కాలం దేవునికి దగ్గర కాలేవు, దైవత్వాన్ని నువ్వు పొందుకోలేవు. పాళ్యములో ఉన్నంత కాలం దేవునికి నీవు స్నేహితునిగా మారలేవు. మోషే, మీరు లోబడనొల్లని ప్రజలయ్యా, నాకు క్షణ క్షణం కోపం పుట్టిస్తున్నారు. ఒక్క క్షణము మీ మధ్యకు వచ్చానా, నేను మిమ్మల్ని సంహరించి నిర్మూలన చేస్తాను. ఒక్క సెకండ్ చాలు, ఒక్క సెకండ్ చాలు, ఒక్క క్షణం మీ మధ్యకు వచ్చి తినా, క్షణంలో మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు. అంత కోపం తో మాట్లాడాడు. అప్పుడు వెంటనే మోషేకి అర్థమైంది, బాబోయ్, నేను అసలు వీళ్ళతో ఉండి కృప పోగొట్టుకునేటట్టున్నాను, వీళ్ళతో తిరిగి కృప ఈ కృప పోగొట్టుకునేటట్టున్నాను. ఎందుకు వచ్చిన గొడవ? నాకు దేవుడు కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవుని వాక్యం కావాలి, దేవుని కృప కావాలి అని చెప్పి కోరుకున్న మోషే వెను వెంటనే తన గుడారాన్ని తీసి పాళ్యము వెలుపల దూరంగా వేస్తున్నాడు. చేతులు తల్లి చెప్దామా, గుడారం మార్చబడింది. ఎక్కడికి మారింది? అందరు చెప్పాలి, ఎక్కడికి మారింది? పాళ్యమునకు వెలుపుల. వెలుపులు అంటే ఊరు బయట వచ్చి మళ్ళీ పక్కనే కాదు, ఊరు పక్కన కాదు, ఎటు వచ్చి ఊరు బయటకు వెళ్ళిపోయాను, ఊరు పక్కన ఉన్నాం పర్లేదులే, ఊరికి బయటకు వచ్చాం కానీ పక్కన లేడు, మళ్ళా ఊరు బయటకు వచ్చాడు. చెప్పండి, బాప్తిజం పొందాం అంటే గుడారం బయటికి తీసుకొచ్చావు, మరి దూరంగా జరిగావా, దూరంగా వేస్తున్నావు గుడారం? నువ్వు బాప్తిజం పొందడం ప్రాముఖ్యం కాదు, గుడారం బయటికి తీసుకురావడం ప్రాముఖ్యం కాదు, ఆ గుడారాన్ని దూరంగా తీసుకువెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక నీకు వాళ్ళకి కెన్నటికి మరి పొత్తు కుదరకూడదు. వారు నీ అద్దుకు రావాలి కానీ నువ్వు వాళ్ళ దగ్గరికి పొరపాట్లు వెళ్ళకూడదు. ఆ పాత స్నేహితుల దగ్గరికి, ఆ వ్యభిచారుల దగ్గరికి వెళ్ళకూడదు. ఆ త్రాగుబోతులతో నువ్వు మరలా ఫ్రెండ్షిప్ చేయకూడదు. అదేంటని అలా అంటారు, మనం వాళ్ళతో కలవకపోతే మరి ఎప్పుడు మార్చుకుంటామన్న వాళ్ళని. అబ్బా, ఇదొక ఫిలాసఫీ. మనం వాళ్ళతో కలిసి మాట్లాడితేనే కదన్నా, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటేనే నెమ్మది నెమ్మదిగా మార్చుకోవచ్చు మనం వాళ్ళని. ఆహా, మోషే గారికి తెలీదా ఈ ఫిలాసఫీ? నీ గుడారం బయటికి తీయడం కాదు, పాళ్ళమునకు దూరముగా. అక్కడ రెండు మాటలు స్పష్టంగా చూడండి, చదవండి. ఏడో వాక్య ప్రారంభం, మోషే గుడారమును తీసి పాళ్ళము వెలపులకు వెళ్ళి. అబ్బా హల్లెలూయా, ఎక్కడేస్తున్నాడు? తల్లు పైకెత్తాలి. నీ టెంట్ కొలంలో నుంచి తీసావు, ఎక్కడికి వేయాలా? ఇక నీ కొలం నీకు అందుబాటులో ఉండకూడదు, ఇంతకుముందు ఉన్న ఫ్రెండ్స్ని అందుబాటులో ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. కొంచెం ఆ ఫోన్ కాల్స్ తగ్గాలి, అర్థమవుతుందా? ఆ స్నేహాలు తగ్గాల, అప్పుడే కొంచెం నీ ఆత్మీయత నిలబడుతుంది, అప్పుడే దేవుడు నీకు స్నేహితుడుగా మారుతాడు. వాళ్ళతో నీ స్నేహం తగ్గాలి, ఈయనతో పరిచయం పెరగాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునితో నీ పరిచయం పెరగాలంటే నీవు పాళ్యములకు దూరముగా రావాలి. పాళ్యములో త్రాగుబోతులు ఉన్నారు, పాళ్యములో వ్యభిచారులు ఉన్నారు,
పాళ్ళములో దొంగలు ఉన్నారు, పాళ్ళములో పరిసయ్యులు ఉన్నారు, పాళ్ళములో సద్దూకయ్యులు ఉన్నారు, పాళ్ళములో ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి, పాళ్ళములో తిథులు నక్షత్రాలు ముహూర్తాలు ఉన్నాయి, పాళ్ళములో వాస్తు శాస్త్రం ఉంది, పాళ్ళములో సమస్తం ఉంది. దానంతటికీ నీవు దూరముగా రావాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే వాటన్నిటికీ దూరం అయ్యావో ఆయన నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? అన్నా, దేవుడు మాట్లాడతాడంటగా నేను ఇప్పటికీ బాప్తిజం అది 10 సంవత్సరాలు అయ్యింది, ఒకసారి కూడా అటువంటిది ఏమి కల ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ స్వరం ద్వారా కానీ ఇంతవరకు ఏమి అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు వాళ్ళ బాప్తిజం తీసుకు గుడారం తీసావు, ఇంకా వేయలే, టెంట సంఖలో పెట్టుకొని తిరుగుతున్నావు, అదో తీసావు, బాప్తిజం పొందావు, మరుమలు పొందావు. దేవుని వాక్యం అంటుంది బాప్తిజం పొందిన నీవు మూర్ఖులైన ఈ తరానికి ఏమవ్వాలి? టోటల్గా వేరైపోవాలి, పూర్తిగా భిన్నముగా వేరైపోవాలి నీవు. ఇది టెంట్ తీయడం ప్రాముఖ్యం కాదు, బాప్తిజం పొందడం ప్రాముఖ్యం కాదు, నీ స్నేహాలు, నీ సాంప్రదాయాలు, నీ సహవాసాలు, నీ ఆచారాలు, నీ యొక్క ఏమండి అన్ని అనుబంధాలు కూడా టోటల్గా మారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. మోషేని దేవుడు స్నేహితుడిగా ఎప్పుడు ట్రీట్ చేస్తున్నాడు తెలుసా? గుడారం తీసిన తర్వాత. అంతకుముందు మోషేని కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడాడు. ఏమని? మీరు లోబడి ఉండాలని ప్రజలయ్యా, మీరు ఎన్నిసార్లు చెప్పిన హింసావరయ్యా అంటున్నాడు కోపంగా. ఒక క్షణం చాలు మిమ్మల్ని అందరం చంపేయడానికి అంటున్నాడు. ఇప్పుడు అంటాడు స్నేహితునితో మాట్లాడినట్లు. ఆమేన్. అధ్యాయం మారల, కొన్ని వచనాల గ్యాప్, సంవత్సరాలు అవసరాల నీకు, వారాలు అవసరాల. ఈ వర్తమానం ముగింపులో నువ్వు దేవునితో తీర్మానం చేసుకో. నీ టెంట్ తీసి దూరంగా వేస్తానని చెప్పు. దేనికి దూరంగా? దేవునికి దూరంగా కాదు, ఎవరికి దూరంగా? లోబడన్ వల్లని ప్రజలు, విగ్రహారాధన కలిగిన ప్రజలు, దేవునికి విరోధమైన ఆరాధన చేస్తున్న ప్రజలు, వాళ్ళకు దూరంగా నీ గుడారం వేయాలి. మన ప్రభు అయిన యేసయ్య ఎక్కడున్నాడు? హెబ్రీ పత్రిక 13:12 వాక్యాలు, యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి. అందరు కలిసి ఆమెన్ చెప్దామా? పౌలు గారు మనల్ని కూడా కలుపుకుంటున్నాడు, ఇంక్లూడ్ చేస్తున్నాడు. మనము కూడా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఎలా? మేము అంత నచ్చలేదు నీకు, అబ్బో భక్తుడు అయిపోయావా, మేమంత దుర్మార్గులు వాను, నువ్వు అంత పెద్ద పరిశుద్ధుడువా, ఏమేస్తున్నారు చెప్పండి? క్రీస్తును గుర్చిన నిందలు వేస్తున్నారు. అందుకనే దైవజన మోషే గారు 11వ అధ్యాయంలో ఏమనుకుంటున్నాడు పెద్దోడైనప్పుడు ఏమనుకుంటున్నాడు? 24వ వచనం నుంచి 26వ వచనం వరకు అంటాడు, అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. నువ్వు గుడారం తీస్తే నీకు వచ్చేది ఏంటంటే బహుమానం కాదు, ముందు వచ్చేది. నువ్వు గుడారం తీసిన మరుక్షణమే నింద నీ తలపైన పెడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ నిందను మోసుకుంటూ గుడా పాళ్ళమునకు దూరంగా వెళ్ళు. ఆ గుడారాన్ని మోసుకుంటూ, ఆ నిందను మోసుకుంటూ పాళ్ళకు దూరంగా వెళ్ళు. అక్కడ నీ కొరకు ఒక ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన నిందలన్నీ భరించిన యేసయ్య, మన దోషాలన్నీ భరించిన యేసయ్య చేతులు చాపి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అమ్మా, నిందలు పొంది నీవే కాదు, నేరాలు మీద వేసుకుంది నువ్వు కాదు, నీకంటే ముందుగా నేను మోసాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీకు లోకం కావాలా, వాక్యం కావాలా?
మీకు పాళ్యం కావాలా? పాళ్యం వెలుపుట ఉన్న యేసు కావాలా? పాళ్యం నీతో ఉండేది 40 ఇయర్స్, పాళ్యం నీతో ఉండేది 50 సంవత్సరాలు, మహా ఎక్కువ అయితే 70 సంవత్సరాలు. తర్వాత యుగయుగాలు ఉండవలసింది నీతో ఎవరు? నరకమా పరలోకమా? యమగుండంలో ఉండే సాతాను గాడా, లేక పరలోకంలో ఉండే నీ కొరకు నిందను మోసిన ఆ మహోన్నతుడైన యేసయ్య? అసలు ఎందుకని పాళ్యం వెలుపటికి వెళ్ళాలి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఎవరు లేని ప్లేసా? ఆ పాళ్యం వెలుపట ఏం జరుగుతుంది? లేవియాకాండం 4:12 పాళ్యము వెలుపల బూడిదను పారబోయు. చాలు చాలు చాలు, ఒక్క మాటలో చెప్పాలంటే పాళ్యం వెలుపల ఉన్న ప్లేస్ ఏంటి? పాళ్యములకు వెలుపట ఈ గుడారాన్ని తీసుకెళ్ళి వేయాల. పాళ్యంలో నుంచి లేపేసావు, టెంట్లు లేపేసావు, పీకేసావు, టోటల్గా రిమూవ్ చేసావు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఎక్కడ వేయాలి? పాళ్యం వెలుపల, పాళ్యానికి దూరంగా వేయాలి. ఏముంది అసలు పాళ్యం వెలుపల? పాళ్యానికి వెలుపల, పాళ్యానికి దూరంగా ఏముందో తెలుసా? అక్కడ ఒక సపరేట్ ల్యాండ్ ఒకటి ఉంది, బూడిద పారవేసేస్తాలో. ఏం పారవేసేస్తాలో? బూడిది పారేసే స్థలమే కానీ ఊళ్ళో ఉన్న చెత్తా గెత్త అంతా పారేసే ప్లేస్ కాదు అది. అర్థమవుతుందా? ఊళ్ళో ఉన్న వ్యర్థ పదార్థాలను పారవేసే స్థలం కాదు అది. బూడిదను పారవేసే చోటు. ఏ బూడిది ఇది? ఎక్కడి నుంచి వచ్చిన బూడిది అంటే బలిపీఠం మీద అర్పించిన బలులు ఉన్నాయి, సమాధాన బలులు, దహన బలులు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పాప పరిహారార్థ బలులు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అర్పింపగా వచ్చిన బూడిద. ప్రైజ్ ద లార్డ్. ఆ బూడిద బారపోయడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నిర్ణయించాడు. అర్థమవుతుందా? అది అందుకనే ఆ స్థలాన్ని పవిత్రమైన స్థలం అన్నారు. వాస్తవానికి బూడిద బారపోసే స్థలాన్ని మనం ఏమంటాం? పెంటకొప్ప అంటాం. ఇక్కడ బూడిద పోసే స్థలాన్ని ఏ స్థలం అన్నారు? నీవు అనుకుంటున్నట్లుగా అపవిత్రమైనదిగా చిచ్చి డస్ట్ అంతా ఉంది అనుకోవద్దు. అసలు ఆ బూడిది ఎలా వచ్చిందో తెలుసా? అర్పించబడిన బలి పశువు ఉందే, అది పూర్తిగా తగలబడగా, పూర్తిగా కాలిపోగా వచ్చింది అది. ఈ బూడిదని ఎక్కడంటే అక్కడ బారేయకూడదు, దానికి ఒక ప్రత్యేకమైన స్థలం కేటాయించారు. అది పవిత్రమైన స్థలం. నీ గుడారం అక్కడికి వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? నీవు కూడా బూడిదిగా మారి అక్కడికి రావాలి. నీ గుడారాన్ని తీసుకొచ్చి ఎక్కడేయాలి? బూడిద బార వేసే చోటుకి రావాలి. ఎందుకని అక్కడికే రావాలంటే నీకు నేర్పబడుతున్న పాఠం ఏంటంటే, నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, నువ్వు కూడా బూడిదిగా మారాలి. నీ కోరికలు, నీ తలంపులు, నీ ఆశలు, నీ సొంత ఇష్టం, నీ సొంత చిత్తం అంత బూడిదిగా మారిపోవాలి. ఈ బలిపీఠం మీద బలిపశువుని ముక్కలు ముక్కలు చేసి పెట్టాలి. మంట పెట్టినప్పుడు అది కాలుతూ ఉంటుంది. కాలేటప్పుడు ఏమవుద్ది? కొన్ని ముక్కలు ఉంటాయి. ఏ ముక్కలు అయ్యి? చెప్పండి చెప్పండి, ఏ ముక్కలు అయ్యి? అది ఏ ముక్కలు అయ్యి? కొవ్వు, కొవ్వు పట్టిన ముక్కలు ఉంటాయి. ఇవి ఉండమన్న చోట ఉండవు. చెప్పిన అసలే ఎనవు. ఇదంతా పూర్తిగా కాలితే కానీ నువ్వు బూడిద అవ్వవు. ఇది మనం నేర్చుకోవలసిన పా. నువ్వు బూడిద అయితేనే దేవునికి స్నేహితుడిగా మారుతావు. పూర్తిగా నీ మెదడులో ఉన్న నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఇష్టాలు, నీ సొంత కోరికలు ఇవన్నీ బూడిదైతే కనుక దేవునికి దగ్గర కాలేవు. ప్రైజ్ ద లార్డ్. అది పాళ్యమునికి దూరంగా వెళ్ళడం అంటే ఎక్కడికంటే అక్కడ పోబాక మళ్ళా అన్న దూరంగా వెళ్ళిపోమన్నాడు అని చెప్పి ఇటు పాళ్యానికి అటు దేవునికి దూరంగా వెళ్ళమంటే ఒక ప్లేస్ ఉంది. ఆమేన్. నిన్ను సమాజానికి దూరంగా ఉంచి దేవునికి దగ్గరగా చేసే ఒక ప్లేస్ ఉంది. కాలిన బూడిదంతా తీసుకెళ్ళి పారేసే ప్లేస్ ఇది. ఆమేన్. ఎక్కడికి నువ్వు రావాలి? ఇక్కడ టెంటే, ఇక్కడ గుడారమే, ఇక్కడ నీ జీవితాన్ని స్థిరపరచు, అక్కడ మోకరించు, అక్కడ దేవుడితో మాట్లాడడం మొదలు పెట్టు. దేవుడినితో మాట్లాడడం మొదలు పెడతాడు. అది పవిత్రమైన స్థలం. ఎందుకంటే నీ ఆలోచనలకు ఏం పని చేయట్లని బూడిదైపోయినాయి, నీ సొంత ఇష్టాలన్నీ బూడిదైపోయినాయి,
ఉన్న కొవ్వు అంతా కరిగిపోయింది. ఇక నాలో గర్వించడానికి, అతిశయించడానికి ఏదైనా ఉందంటే నేనేమై ఉన్నానో, ఇంత మునుపు నేను ఎవరినో తెలుసా, హెబ్రీయుల సంతతికి చెందినవాడిని, ఇంత మునుపు నేను ఎవరినో తెలుసా, పరిసయ్యుడిని, ఇంత మునుపు నేను ఎవరినో తెలుసా, బెన్యామీను గోత్రికుణ్ణి, ఇంత మునుపు నేను ఎవరినో తెలుసా, ధర్మశాస్త్రంలో ప్రవిష్ఠుణ్ణి ప్రావీణ్యుణ్ణి. ఇప్పుడు నేనేమై ఉన్నానో అది దేవుని కృపయే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. గోత్రాలు వంశాలు అన్ని బూడిదైపోయాయి. ప్రైజ్ ద లార్డ్. ఒకే ఒక్కడు మిగిలాడు. పౌలు నువ్వు ఎవరు అంటే, నేను కేవలం దేవుని కృపయ్యా. నేను ముందు ఎబ్రియన్ అన్నావుగా, రోమా సిటిజన్షిప్ ఉందన్నావుగా, అయినా హోదాలన్నీ పక్కన పెట్టి అంటాడు, నేనేమై ఉన్నాను అది దేవుని కృప. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న అబ్బా ఆ లోతైన అనుభవానికి నువ్వు రాగలిగితే ఆయన నీతో మాట్లాడతాడు. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. సర్వాంగ హోమముగా నను నీకు అర్పించుకొందును. సర్వాంగ హోమముగా నను నీకు అర్పించుకొందును. అంగీకరించుము ప్రీతికరముగా, అంగీకరించుము ప్రీతికరముగా, పరిశుద్ధాత్మకు నిలయముగా, పరిశుద్ధాత్మకు నిలయముగా, పగిలిన హృదయముతో నీ పాద సన్నిధిని నే చేరితినయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా, దృష్టించుము క్షమించుము, దృష్టించుము క్షమించుము, నీ కృపతోనే కరుణించుము, నీ కృపతోనే కరుణించుము, పగిలిన హృదయముతో నీ పాద సన్నిధిని నే చేరితినయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా.